అమీర్పేట్లో మూవీ చాలా బాగా వచ్చిందండి. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అలాగే వన్ ఆఫ్ ద హైలైట్ ఫర్ దిస్ మూవీ ఈజ్ మ్యూజిక్. మురళి గారు మంచి సాంగ్స్ ఇచ్చారు, అలాగే మంచి ఆర్ఆర్ వచ్చిందండి. మురళి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళైనా, ఎస్పెషల్లీ హీరోయిన్స్ అశ్విని ఈషా చాలా బాగా చేశారండి. అలాగే కమిడియన్స్ రాజు తిలక్ అందరూ వాళ్ళ వాళ్ళ సొంత మూవీలాగా ఫీల్ అయ్యి చేశారండి. మా టెక్నీషియన్స్ ఎడిటర్ కానీ డిఓపీ కానీ ఎక్కడ కమర్షియల్గా ఆలోచించకుండా వాళ్ళ సొంత మూవీలాగా చేశారు. దానివల్ల మా మూవీ చాలా బాగా వచ్చిందండి. ముఖ్యంగా నేను ఇక్కడ మాట్లాడాల్సిన ఒక విషయం ఉంది, మయూరి డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చిన సపోర్ట్ మేమంతా గుర్తుపెట్టుకుంటాం, ఈ టీం అంతా గుర్తుపెట్టుకుంటుంది. ఇంకా ఇకపోతే నేను చెప్పాల్సిన విషయాలన్నీ ప్రొడ్యూసర్ మహేష్ చెప్పేశాడు, మొత్తం డిస్కస్ చేశాడు. ఇక ఈ అమీర్పేట మూవీ గురించి ఇంకా శ్రీ గారి గురించి ఎక్కువ చెప్పాలి. మేమందరం ఈ వేదిక మీద ఉన్నామంటే ముఖ్య కారణం శ్రీ. చాలా చిన్న మూవీ అండి, కానీ చాలా బాగా తీశారు. ఇప్పుడు నేను ఎంత మాట్లాడినా ఏం చేసినా మీ అందరికీ స్మాల్ మూవీస్ అంటే ఒక ఆల్రెడీ మీ మైండ్లో ఒక ఇంప్రెషన్ వచ్చేసి ఉంటుంది. కానీ పెద్ద మూవీస్తో కంపేర్ చేయకుండా చిన్న మూవీస్ కూడా ఇంత బాగా స్టోరీ ఉంటే ఎనీథింగ్ దే కెన్ డూ అనేది శ్రీ పూజ చేశాడు. మూవీ ప్రివ్యూ చూసే వరకు నేను కూడా అనుకున్నాను ఏం సినిమాలే ఓకేలే చూద్దాంలే అన్నట్టు. కానీ మూవీ చూసిన తర్వాత ఐ రియలీ అప్రిషియేట్ అండి. మా మమ్మీ మా డాడీ మా తమ్ముడితో చూశాను నేను. ఎవ్రీబడీ సెకండ్ హాఫ్లో అందరూ కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయండి, అంత ఎమోషన్ ఉంది మూవీలో. ఐ థింక్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్తో క్యారీ అవుతుంది. ఐ థింక్ శ్రీ డిడ్ ద బెస్ట్ జాబ్ అండ్ 16th మేము వస్తున్నామండి. యు ఆల్ హ్యావ్ టు బ్లెస్ అస్, వి ఆల్ నీడ్ యువర్ ఎంకరేజ్మెంట్. చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ ఇప్పుడు కలుసుకొని మాట్లాడుతుంటే. సో అందరికీ అమీర్పేటలో అంటే హైదరాబాద్లో మాత్రమే తెలుసు అనుకుంటే అది పొరపాటే, ఎందుకంటే మనం ఆల్ ఓవర్ ఇండియాలో అమీర్పేట అంటే ప్రతి ఒక్కరికి బాగా తెలుసు, ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ చదువుకోవడానికి వస్తారు. సో ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం అద్దంలో మనల్ని చూసుకుంటే ఎవరిని మోసం చేయకుండా మన లోటుపాట్లు ఎలా అయితే కనిపిస్తాయో ఈ చిత్రంలో కూడా ప్రతి క్యారెక్టర్ కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. సో రంగు రుచి చిక్కదనం లాగా ఇందులో లవ్ కానీ ట్రాజిడీ కానీ కామెడీ కానీ ప్రతిదీ కూడా సమపాలనలో ఉంది. కాబట్టి రియల్లీ రియల్లీ చాలా ఒక బ్యూటిఫుల్ మూవీ అని చెప్పుకోవాలి. పూర్తి ప్రోత్సాహం అంతా హీరో గారే ఇచ్చారు, ఆయన డైరెక్టర్ కాబట్టి చాలా ఇన్పుట్స్ ఇచ్చారు. ఆ పాట ఆడియో రిలీజ్ రోజు శిల్పకళా వేదికలో చాలా ఎంజాయ్ చేశారండి ప్రతి వారు. నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పారు కూడా, మీడియా మిత్రులు కూడా ఇంతకుముందు ప్రెస్ మీట్ జరిగినప్పుడు బాగా ఎంజాయ్ చేశారు. అదే ముందు చూస్తే పొట్ట నెత్తి పైన పట్ట కంటి చూపు పట్ట పిల్లనివ్వట్లేదు ఎత్త అని. దీంట్లో 5 క్యారెక్టర్లు ఉంటాయండి, 5 క్యారెక్టర్లు కూడా ఇలాగే వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాఫ్ట్వేర్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఆ అద్దాల మేడలు చూసి చాలా గొప్పగా ఉంటుంది, వాళ్ళ శాలరీస్ లక్షల్లో వస్తాయని అనుకుంటారు. కానీ వాళ్ళ లోపలి భావాలని సామాన్య ప్రజలకు తెలియజేసే అవకాశం ఇచ్చినందుకు శ్రీకాంత్ గారికి, మహేష్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సినిమా కూడా మీ అందరి సపోర్ట్తో ఇంకా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటూ, శ్రీకాంత్ అన్న మహేష్ అన్న వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే, చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా ఈరోజు టాపిక్ రేపు ఈ మంత్ December 16 అమీర్పేటలో మూవీ రిలీజ్ చేస్తున్నాం ఇన్ థియేటర్స్ అండ్ బై మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ నెక్స్ట్ కమ్స్ టు అవర్ టీమ్, ప్రొడ్యూసర్ మహేష్ అండ్ వంశీ అండి చాలా సపోర్ట్ చేశారు, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అది ఎప్పటికైనా ఫ్రెండ్సే కాబట్టి ఎక్కువ చెప్తే బాగుండదు, ఎప్పటికైనా వాళ్ళు చేస్తున్న హెల్ప్ని ఎప్పటికీ మర్చిపోలేను. 100% అమీర్పేట లైఫ్లు చూపిస్తూనే ఎక్స్ట్రాగా ఒక మంచి సినిమా తీయాలి అన్న ఒక ఆలోచనతో ఒక మోటివ్ తోటి ఒక మంచి సినిమా తీసామండి, అది చెప్పకూడదు. సో మీ ట్రైలర్ చూసి ఎంటర్టైన్మెంట్ పార్ట్ అయితే బిహైండ్ దట్ దేర్ ఇస్ ఎమోషనల్ బ్యాక్డ్రాప్ ఇస్ దేర్, అది చెప్పదలుచుకోలేదు మా మీడియా ముందు. బట్ డైరెక్ట్లీ మూవీ చూస్తే నా థ్రిల్లీ ఫీల్ అవుతాను, హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. సో కంప్లీట్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి యూత్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా